నెలన్నర రోజుల గ్యాప్ తర్వాత ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కాయి। ఢిల్లీ నుంచి మొదటి ట్రైన్ తన జర్నీ మొదలుపెట్టింది। టికెట్ కన్ఫర్మ్ అయిన ప్రయాణికులు గంటన్నర ముందే స్టేషన్ కి చేరుకున్నారు। వారందరికీ స్క్రీనింగ్ నిర్వహించారు అధికారులు। కరోనా లక్షణాలు లేని వారినే రైల్లోకి అనుమతించారు। అంతకుముందే స్టేషన్ పరిసరాలతో పాటు రైలు బోగిల్ని శానిటైజ్ చేశారు। స్టేషన్ బయట కూడా ప్రయాణికులను దూరంగా నిలబెట్టారు। స్పెషల్ ట్రైన్ల ప్రారంభంతో దేశంలోని చాలా స్టేషన్స్ లో చాలా రోజుల తర్వాత సందడి కనిపిస్తోంది। సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు। ఇవాల్టి నుంచి చాలా రాష్ట్రాల మధ్య డైలీ ట్రైన్స్ నడుస్తున్నాయి। ఢిల్లీ నుంచి హౌరా, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, రాజేంద్ర నగర్, డిబ్రూఘర్, భువనేశ్వర్, జమ్మూ తావి మధ్య ఇవాళ ట్రైన్స్ ప్రారంభమయ్యాయి। అలాగే ఆయా రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీకి స్పెషల్ ట్రైన్స్ మొదలయ్యాయి। ఇక ఢిల్లీ సికింద్రాబాద్ల మధ్య వారానికి ఒక ట్రైన్ మాత్రమే నడుస్తుంది। మొదటి ట్రైన్ వచ్చే ఆదివారం ఢిల్లీ నుంచి రాష్ట్రానికి బయలుదేరి సోమవారం అంటే ఈ నెల 18న సికింద్రాబాద్కి చేరుకుంటుంది। ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్కు వస్తుంది। సికింద్రాబాద్ నుంచి ఈ నెల 20న రైలు బయలుదేరి మరుసటి రోజు ఢిల్లీ చేరుకుంటుంది। 20న మధ్యాహ్నం 1:15 సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గురువారం ఉదయం 10:40 న్యూఢిల్లీ చేరుకుంటుంది। ఈ రైల్ నాగ్పూర్, భోపాల్, ఝాన్సీలో మాత్రమే ఆగుతుంది। బెంగళూరు, ఢిల్లీ మధ్య నడిచే రైలుకు సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, గుంతకల్ స్టేషన్స్లో హాల్ట్ ఉంటుంది। ఢిల్లీ, చెన్నై మధ్య నడిచే రైలుకు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, వరంగల్ స్టాప్స్ ఇచ్చారు। గతంలో ఇచ్చిన రాయితీలు ప్రత్యేక రైళ్లలో వర్తించవని రైల్వే శాఖ తెలిపింది। విద్యార్థులు, దివ్యాంగులు, స్వాతంత్ర సమర యోధులకు రాయితీ కల్పించినప్పటికీ సీనియర్ సిటిజన్స్ కి రాయితీ ఇవ్వలేమని చెప్పింది। దివ్యాంగులకు థర్డ్ ఏసీలో 2 బెర్తులు కేటాయిస్తామని తెలిపింది। పార్లమెంట్ హౌస్ కోటా కింద ఫస్ట్ ఏసీలో 2, సెకండ్ ఏసీలో 4 బెర్తుల సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది। నెలన్నర రోజుల గ్యాప్ తర్వాత ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కాయి। ఢిల్లీ నుంచి మొదటి ట్రైన్ తన జర్నీ మొదలుపెట్టింది। టికెట్ కన్ఫర్మ్ అయిన ప్రయాణికులు గంటన్నర ముందే స్టేషన్కి చేరుకున్నారు। వారందరికీ స్క్రీనింగ్ నిర్వహించారు అధికారులు। కరోనా లక్షణాలు లేని వారినే రైల్లోకి అనుమతించారు। అంతకుముందే స్టేషన్ పరిసరాలతో పాటు రైలు బోగీలను శానిటైజ్ చేశారు। స్టేషన్ బయట కూడా ప్రయాణికుల్ని దూరంగా నిలబెట్టారు। స్పెషల్ ట్రైన్ల ప్రారంభంతో దేశంలోని చాలా స్టేషన్స్లో చాలా రోజుల తర్వాత సందడి కనిపిస్తోంది। సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు। ఇక ఇవాల్టి నుంచి చాలా రాష్ట్రాల మధ్య డైలీ ట్రైన్స్ నడుస్తున్నాయి। ఢిల్లీ నుంచి హౌరా, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, రాజేంద్ర నగర్, డిబ్రూఘర్, భువనేశ్వర్, జమ్మూ తావి మధ్య ఇవాళ ట్రైన్స్ ప్రారంభమయ్యాయి। అలాగే ఆయా రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీకి స్పెషల్ ట్రైన్స్ మొదలయ్యాయి। ఇక ఢిల్లీ సికింద్రాబాద్ల మధ్య వారానికి ఒక ట్రైన్ మాత్రమే నడుస్తుంది। మొదటి రైల్ వచ్చే ఆదివారం ఢిల్లీ నుంచి రాష్ట్రానికి బయలుదేరి సోమవారం అంటే ఈ నెల 18న సికింద్రాబాద్ చేరుకుంటుంది। ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్కు వస్తుంది। సికింద్రాబాద్ నుంచి ఈ నెల 20న రైలు బయలుదేరి మరుసటి రోజు ఢిల్లీ చేరుకుంటుంది। 20న మధ్యాహ్నం 1:15 సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గురువారం ఉదయం 10:40 న్యూఢిల్లీ చేరుకుంటుంది। ఈ రైలు నాగ్పూర్, భోపాల్, ఝాన్సీలో మాత్రమే ఆగుతుంది। బెంగళూరు, ఢిల్లీ మధ్య నడిచే రైలుకు సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, గుంతకల్ స్టేషన్స్లో హాల్ట్ ఉంటుంది। ఢిల్లీ, చెన్నై మధ్య నడిచే రైలుకు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, వరంగల్ స్టాప్స్ ఇచ్చారు। గతంలో ఇచ్చిన రాయితీలు ప్రత్యేక రైళ్లలో వర్తించవని రైల్వే శాఖ తెలిపింది. విద్యార్థులు, దివ్యాంగులు, స్వాతంత్ర సమర యోధులకు రాయితీ కల్పించినప్పటికీ సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వలేమని చెప్పింది. దివ్యాంగులకు థర్డ్ ఏసీలో 2 బెర్తులు కేటాయిస్తామని తెలిపింది. పార్లమెంట్ హౌస్ కోటా కింద ఫస్ట్ ఏసీలో 2, సెకండ్ ఏసీలో 4 బెర్తుల సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. हो रहा हो ही नहीं रहा, घर खाने पीने की व्यवस्था बस सरकार जो बोल रही है कहीं कहीं को होती है और कहीं तो होता ही नहीं है. अभी 2-4 दिन टाइम लगेगा मान के चलिए, तो उसमें इधर तबीयत खराब होने का दिक्कत है कि बाहर निकलने नहीं देते. पुलिस जहाँ जाओ वहाँ लाठी वाटी चार्ज करती है, भगा देती है और खाने पीने को कुछ मिल ही नहीं रहा. तो हम ऐसे तैसे करके घर से पैसे मंगाए और फिर टिकट कराए हैं. हाँ सर बोला गया है, वो तो अब जहाँ रहते उसको वहाँ रह लेंगे, उसके बाद तो कम से कम घर जाने मिलेगा. क्योंकि ये बारिश होने वाली है, उसके मौसम में फिर बीमारी थोड़ी बढ़ने की संभावना है. इस डर से हमने जल्दी करने की न बताई. 6 बजे आने के बाद फिर हमको बाहर लाइन में लगा के पानी दिया, उन्होंने खाने के लिए दिया और हर चीज़ की सुविधा दी और अच्छे से उन्होंने पालन करने के लिए बोला, डिस्टेंस बनाने के लिए बोला और हम लोगों की बहुत अच्छे से केयर की कि सबने अच्छे से हमको समझाया और अच्छे से रखा और इतना अच्छा लग रहा है. फिर ट्रेन में एंट्री की, हमने क्लीनिंग वगैरह का बहुत अच्छे से अरेंज किया है. उन्होंने 2 मिनट में सैनिटाइजर कर रहे हैं, हर चीज़ की सुविधा दी और बहुत अच्छा लग रहा है ट्रेन में बैठने के बाद, जैसे कि हमको न्यू ट्रेन लगी है. इतना अच्छा रिलैक्स फील हो रहा है. कल तो हम काफ़ी परेशान थे, बड़ी मुश्किल से हमें टिकट मिली और जब हमें टिकट मिली तो हमें बहुत खुशी हुई. फिर अगला चैलेंज हमारे लिए ये आ गया था कि हम स्टेशन तक कैसे पहुंचे, क्योंकि कैब वगैरह कुछ चल नहीं रही थी. बट हमने पुलिस प्रशासन से वहाँ पे सहयोग मांगा, उन्होंने हमारा काफ़ी सहयोग किया. और उसके बाद फिर हम रेलवे स्टेशन आए तो यहाँ भी बहुत अच्छी व्यवस्था है, सोशल डिस्टेंसिंग का सभी लोग पालन कर रहे हैं. तो हम तो यही चाहते हैं कि हम सुरक्षित घर तक पहुँच जाएँ. जी ये सब की व्यवस्था हमें कल जैसे ही रेलवे से पता चला, ये जानकारी पता चली, तो हमने ये सारी तैयारी हमने घर पे की हुई थी और सब हम फिर ये सारी व्यवस्था करके आए हुए हैं यहाँ पे. तो सामान थोड़ा हैवी हो गया था बट अब जो चीज़ें हैं वो तो हमें करनी ही है. न्यूज़ हमें पता चला कि अब ट्रेन चलने वाली है और शाम को 4 बजे से रिजर्वेशन स्टार्ट होगी, तो हम बिल्कुल रेडी बैठे थे बट स्टार्टिंग में तो हुआ नहीं. आफ्टर दैट हो गया शाम को हमारा रिजर्वेशन. हम बहुत ज़्यादा खुश है क्योंकि हमको अपने स्टेट जाना ही था. मेरी तबीयत भी थोड़ी उतनी अच्छी नहीं चली, मेरी प्रेगनेंसी टाइम पीरियड है ये, तो हम बहुत ज़्यादा खुश हैं कि हमारी रिजर्वेशन हो गई और हम स्टेशन आ गए हैं. प्रॉपर आके अपने कोच पे बैठ गए हैं, बर्थ पे. अपने स्टेशन में बहुत ही अच्छे से व्यवस्था की गई है, साफ़ सफाई का बहुत ध्यान रखा गया है, सोशल डिस्टेंसिंग का भी प्रॉपर देखा गया है, सैनिटाइजेशन वगैरह सब कुछ गवर्नमेंट ने बहुत अच्छी तरीके से रेलवे ने